हाय फ्रेंड्स गुड मॉर्निंग ఎలా ఉన్నారు అందరూ యో సండే స్పెషల్స్ ఏం చేసుకుంటున్నారు నేనైతే వెజిటబుల్ బిర్యానీ కొబ్బరి పాలతో చేస్తున్నానండి కొబ్బరి పాలకి ఒక పావు బియ్యానికి ఒక చెక్క కొబ్బరి పడుతుంది కొద్దిగా బీన్స్ పీస్ पचमिर्च और आनियन आलू कैरेट वेजिटेबल बिर्यानी चेस्तुन्नानु कोब्बरी पाल तोटी वेजिटेबल बिर्यानी प्रोसीजर चूपिस्तानु स्टव अंटिंचुकोनी कुकर पेट्टुकोनी दांट्लो टू टेबल स्पून आयिल आफ्टर लॉन्ग टाइम लॉकडाउन तरवाता निन्ना चिलकूरी बालाजी टेंपल की बिर्ला मंदिर की वेल्लामंडी चाला टायर्ड अयिपोयामु 8 मंथ्स गैप तरवाता अंता తిరిగేటప్పటికీ చాలా టైర్డ్ అయిపోయినట్టు అనిపిస్తుంది సండే కదా ఏదో ఒక స్పెషల్ చేసుకోవాలి కదా అందుకని కొబ్బరి పాలతోటి వెజిటబుల్ బిర్యానీ ఎప్పుడూ ఇదే చేస్తాను దీంట్లోకి లవంగాలు దాల్చిన చెక్క సాజీరా మరాఠీ మొగ్గ వేసి ఆనియన్ పంట చేస్తున్నప్పుడు ఈ చిటపటలు వచ్చి చేతుల మీద ఆయిల్ చుక్కలు పడి ఆనియన్స్ పచ్చిమిర్చి వేసిన తర్వాత ఇది కొంచెం వేగిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇది కూడా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లిపాయ బాగా వేగింది మంచి వాసన వచ్చింది తర్వాత బీన్స్ క్యారెట్ పీస్ వాటర్ లో వేసుకున్నాను ఇప్పుడు ఈ పీస్ బాగా దొరుకుతాయి కదండి దొరకకపోయినా మా ఇంట్లో ఎప్పుడు ఉంటాయి ఇవి నాకు ఇష్టం పీస్ ఆలు కూడా కోసిన తర్వాత వాటర్ లో వేసుకోవాలండి ఎందుకంటే ఆలుకి కొంచెం ఇట్లా ఉంటది కదా అది పోయి కొంచెం హెల్దీగా అవుతామన్నమాట కొంచెం వాటర్ లోనే వేసుకోవాలి పెట్టుకోవాలి ఆలుగడ్డని బయట పెట్టుకుంటే నల్లగా అయిపోతాయి కాబట్టి నెక్స్ట్ ఏమో ఏమో
ఇవన్నీ బాగా వేగిన తర్వాత వేగాలండి మూత పెట్టుకుంటే దీని మీద మగ్గుతాయి బాగా మగ్గిన తర్వాత పుదీనా చాలా ఎక్కువగా ఉంది కదండి అసలు వేరు వేడిగా ఇలా చలికాలం బిర్యానీలు ఇవన్నీ చేసుకుని తిని పడుకుంటే ఎంత హాయిగా ఉంటుందో కదా అసలు మగ్గిన తర్వాత కొత్తిమీర వేయడం మర్చిపోయాను కొత్తిమీర పుదీనా రెండు కలుపుకుని వేసుకోవాలి వేగుతూ ఉండగా కొత్తిమీర కూడా ఇట్లా స్కిప్ చేసి కడిగేసుకుని శుభ్రంగా మళ్ళీ దింపుకునే ముందు కొత్తిమీర జల్లుకుంటే టేస్ట్ బాగుంటుందండి స్పూన్ హిమాలయ పింక్ సాల్ట్ వేస్తున్నాను ఈ పింక్ సాల్టే వాడుతున్నాను మార్చాలంటుంటారు పింక్ సాల్ట్ కొద్దిగా వేసుకుంటే సరిపోతుందండి వాడే వాళ్ళకైతే రైస్ ఈ గ్లాస్ తో తీసుకున్నాను బాగుంటాయి నీళ్ళల్లో నానబెట్టుకోవాలి కడిగేసుకున్న తర్వాత నానితే బిర్యానీ బాగా వస్తుందండి
కొబ్బరిని గ్రైండర్ చేసుకుని ఇట్లా వడగోసుకుని కొబ్బరి పిండేసుకుంటే కొత్త కొబ్బరి వస్తుంది కదా కొంచెం క్రీమీ క్రీమీగా ఉన్నాయి పాలు టూ గ్లాస్ మిల్క్ పోసుకోవాలి కొబ్బరి పాల్ పోసేసుకున్న తర్వాత క్యాప్ పెట్టేసుకుని విజిల్ పెట్టుకుని ఒక టూ విజిల్స్ రాణించుకోవాలండి ఎక్స్క్యూజ్ మీ బిర్యానీలోకి బేబీ కార్న్ క్యాప్సికం టమాటా ప్యూరీ వేసి కుర్మా చేస్తున్నానండి ఇందులో జీడిపప్పు బాదాము పేస్ట్ అన్ని వేసి చూపిస్తాను మీకు ఇప్పుడు కొబ్బరి పాలు వెజిటబుల్ బిర్యానీ రైతా బేబీ కార్న్ క్యాప్సికం కుర్మా రెడీ అయిపోయింది హాయ్ ఫ్రెండ్స్ నా డిషెస్ చేయడం మీకు నచ్చితే నా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఓకే ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్